దీపావళి పండగకి కొత్త బట్టలు కొనియవా ఆ రష్మిత వాళ్ళు కూడా కొత్త బట్టలు తీసుకురావాలి నాకు కావాలి మమ్మీ ఈ పండగకి పాత బట్టలు తీసుకు బిడ్డ నా పైసలు ఇప్పుడు దసరా అప్పుడు కొనియమంటే దీపావళికి కొనిస్తా అన్నావుగా దసరా అప్పుడు కూడా పాత బట్టలు వేసుకున్నా నాకు ఇప్పుడు ఎట్లైనా కొని మమ్మీ కొని తరణంగా నా పైసలు బిడ్డని తర్వాత ఖచ్చితంగా కొనిస్తా संपादि पैसा मूड वेलिचे పడతను కొనియొచ్చుగా ఎందుకు చిన్న పిల్లని పట్టుకొనట్లా కొడతాను నాటికన పైసలు 3000 ఏం చేసొని గుర్తులేదా అరే మందైపోయిందిగా రజితో ఏయ్ తప్పు తప్పు సంధ్య అరే నా ఎడిపోయినా సంధ్య संध्या मंद आईपोइंदा पैसल पैसा मंद पैसल पैसल इंटरसा पैसल गवा पैसल पैसा पैसा ना चेयल चिंता उड़काय पैसल सप्ले पैसल दसरा दीपावली बटल पैसल मंद पैसल पैसल मम्मी मम्मी डैडी डबल डिस्को होतांडु पिल्ल बट पैसे दाच
చెప్పిప్పుడు దానికి ఏ సమాధానం చెప్తావు చెప్పు ఒకసారి. తాగొద్దా తింటావా నువ్వు, తాగి 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 ఇల్లంత నాశ చేస్తావి. నీ తాడు గంగలో సంపడం అయితే సంపరా, అది పీడవద్దు నీకు. ఇంసా చెప్పదా తమ్ముడు అయిపోయింది. అప్పుడే చేసేసినావు అన్న? చేసేసినావు. సరే అన్న. ఇదిగో అన్న ఇదో అన్న. సరే తమ్ముడు కలుస్తాను. సరే అన్న. పర్లేదు అన్న, తాగుబోతాడు అనుకున్నా కానీ బిడ్డ డ్రెస్ కోసం బాగానే కష్టపడ్డాడు, ఒప్పుకోవచ్చు. అది జరిగింది. ఆయన అంత కష్టపడి డ్రెస్ కొనుక్కొని వస్తే నువ్వు తిడతావు, నువ్వు ఇట్లా తిడతావు కాబట్టి ఆయన ఎట్లా తయారవుతాడు. అయ్యో మన బిడ్డ కోసం కష్టపడి తీసుకొచ్చిన ఆయన బట్టలు నువ్వు. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నిన్ను, నువ్వు తాగుతూ తిరుగుతున్నావు కాబట్టి నేను పైసలు ఎక్కడ అనుకున్నానే, తప్పైపోయింది నన్ను నన్ను క్షమించరు. నీ తప్పుగా అర్థం చేసుకొని బట్టలు పడేసిన నా తప్పే, నువ్వు తప్పుగా అర్థం చేసుకుని నన్ను క్షమించే నువ్వు. కాదే, మీరే నన్ను క్షమించాలి, తప్పంతా నాదే. పండక్కి నా బిడ్డకు ఒక డ్రెస్ కూడా కొనిలే స్థితిలో ఉన్నా నేను, దానికి కారణం నా తాగుడు. కాబట్టి ఇప్పటి నుంచి నేను తాగుడు బంద్ చేద్దాం అనుకుంటానే. ఈ దీపావళి మన జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటానా. ఇప్పటి నుంచి సంతోషంగా ఉందాం. మన తాగుడికి కూడా అంత పని చేస్తాను, ఇప్పటి నుంచి కష్టపడి పని చేస్తా, నేను కూడా సంపాదిస్తాను. మనం మంచిగా ఉందాం ఇప్పటి నుంచి. ఇదిగో తీసుకున్నాను ఆ డ్రెస్. థాంక్యూ డాడీ, నా కోసం తాగుడు పని చేసావా డాడీ. థాంక్యూ డాడీ. సరే మంచిగా ఉందా ఇప్పటి నుంచి?
వెల్కమ్ టు బిగ్ శ్రీరాథోడ్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అలాగే నా సబ్స్క్రైబర్లకి హ్యాపీ దివాళి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, హ్యాపీ దివాళి. హ్యాపీ దివాళి.